హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేశ్వరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరడి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్లో మనకు ఈ వీడియో లోపల రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అనేది ఉన్నాయి. వీటికి సంబంధించి రెండు నోటిఫికేషన్లు మనకు ఈ తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవి. హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వరి పరిశోధనా సంస్థ ఏదైతే ఉందో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ మనకు ఉన్న పోస్టులకు సంబంధించి ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఈమెయిల్ ద్వారా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్తో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ అనేది పొందండి. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ తెలంగాణలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనిలో అప్లికేషన్ ఫర్ ద ఫీల్డ్ వర్కర్ పోస్ట్ ఏదైతే ఉందో, డీబీటీ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సుపీరియర్ హ్యాప్లోటైప్ బేస్డ్ నియర్ ఐసోజెనిక్ లైన్స్ హ్యాప్లో ఎన్ఐఎల్స్ ఫర్ ఎన్హాన్స్డ్ జెనెటిక్ గెయిన్ ఇన్ రైస్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి మనము ఆన్లైన్ ద్వారా 25 ఫిబ్రవరి 2023 లోపల ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుకు సంబంధించి చూసుకుంటే ఇది మొదటి నోటిఫికేషన్. ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది. మొదటి నోటిఫికేషన్లో ఫీల్డ్ వర్కర్కి సంబంధించి 2 వేకెన్సీలు ఉన్నాయి. 18,000 రూపాయలు శాలరీ ఉంది. 24% హెచ్ఆర్ఏ ఉంటుంది. దాదాపుగా 18-24% అంటే మనకు మొత్తం 22,000 చిల్లర మనకు వస్తాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ విత్ బాటనీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, లైఫ్ సైన్సెస్ ఏవి చేసిన ఎలిజిబుల్ కింద ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. మనకు మన అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రొఫార్మా సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. స్కానర్డ్ కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్, స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్లో పెట్టి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే అప్లై చేస్తారో షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్కి, క్యాండిడేట్స్కి మనకి ఇన్ఫర్మేషన్ అనేది బై ఈమెయిల్ ద్వారా ఇస్తారు. దీనికి సంబంధించి వీటన్ని టెంపరీ ఉద్యోగాలు, 1 ఇయర్ ఉండి తర్వాత తీసుకుంటారు. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. సో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా ఆ పోస్ట్కి అదేవిధంగా సీరియల్ నెంబర్, నేమ్, బ్లాక్ లెటర్లు రాయాల్సి ఉంటుంది, ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఎస్సీ ఎస్టీ బీసీ అదే ఓబీసీ పిహెచ్ వాటికి సంబంధించిన కేటగిరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మెట్రికులేషన్ ఎక్కడ, ఇంటర్మీడియట్ ఎక్కడ, జెండర్, అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎక్కడ, యూనివర్సిటీ సబ్జెక్ట్, మార్క్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఎప్పటి నుంచి ఎక్కడ వరకు ఎక్కడ వర్క్ చేశారు, శాలరీ ఎంత, ఎందుకు వదిలేశారు దానికి సంబంధించి అడ్రస్ ఇచ్చారు. దాంతోపాటుగా ఎవరైనా రిలేటివ్స్ ఐకార్లో కానీ ఐఆర్లో కానీ ఉన్నారా అని ఇచ్చారు. ఏమైనా కేసులు ఉన్నాయని కూడా ఇచ్చారు. ఇది డిక్లరేషన్ కింద తీసుకుంటున్నారు. సో దీంతోపాటుగా మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు దీనిలో ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పొజిషన్ ఉంది. కాంట్రాక్టువల్ బేసిస్ పైన ఎవల్యూషన్ ఆఫ్ టీఆర్ఐ నానో యూరియా ఇన్ ఇరిగేటెడ్ రైస్కి సంబంధించి 28/2/2023 లోపల మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ 1 ఒక పోస్ట్ ఉంది. 18,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఇచ్చారు. అదేవిధంగా ఉమెన్స్కి అయితే 40 ఇయర్స్ వరకు ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లైఫ్ సైన్సెస్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు. నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాయిల్ ఎనాలిసిస్, ఫీల్డ్ వర్కర్, ల్యాబొరేటరీ వర్క్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. 28/2/2023 లోపల ఈమెయిల్ ద్వారా మన అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా మన డాక్యుమెంట్స్తో పాటుగా అప్లికేషన్ ఫామ్తో పాటుగా సింగిల్ పీడిఎఫ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈమెయిల్ ఐడి అవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.